ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్న ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అప్పుడే తమ సన్నాహాలను మొదలుపెట్టింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మినీ వేలానికి ముందే టీం బలాన్ని పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది వేలానికి ముందు ఫ్రాంచైజీల ట్రేడింగ్ విండో ఓపెనింగ్ అవగా ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడిని జట్టులోకి తీసుకుంది ట్రేడింగ్ విండో ద్వారా వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమరియా ను కొనుగోలు చేసింది యాభై లక్షల అర్థాన్ని కనీస ధరకు తీసుకుంది ట్రేడింగ్ విండో ద్వారా ఇరు జట్లు పరస్పర అంగీకారంతో ఆటగాళ్లను తీసుకోవచ్చు ఒక ఆటగాడిని మరో ఆటగాడితో స్వాప్ చేసుకోవడంతో పాటు సదరు ప్లేయర్ డబ్బులకు కొనుగోలు చేయవచ్చు అప్కమింగ్ సీజన్కు సంబంధించిన ట్రేడింగ్ విండో నవంబర్ ఒకటిన ఓపెన్ అయ్యింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మినీవేలం డిసెంబర్ పన్నెండున నిర్వహించేందుకు బీసీసీ ఏర్పాట్లు చేస్తుంది నవంబర్ లోపు రిటైన్ రిలీజ్ చేసే ఆటగాళ్ళ వివరాలను వెల్లడించాలని ఫ్రాంచైజీలను బీసీసీ ఆదేశించింది వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు ముగిసిన వెంటనే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ నిర్వహణపై బీసీసీ ఫోకస్ పెట్టనుంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సీజన్ను స్వదేశంలోనే జరపాలా లేక విదేశాల్లో నిర్వహించాలా అనే విషయంపై బీసీసీఐ తేల్చుకోవాల్సి ఉంది రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచింది గత సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరిన ముంబై ఇండియన్స్ ఫైనల్కు వెళ్లకుండానే వినిదిరిగింది ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో ముంబై ఇండియన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఈ క్రమంలోనే టీం బలాలు బలహీనతలపై ఫోకస్ పెట్టింది అవసరం లేని ఆటగాళ్లను వదిలించుకొని కావాల్సిన వారి కోసం అన్వేషణ మొదలుపెట్టింది రొమరయ్య షెఫార్ట్ ఇప్పటి వరకు నాలుగు ఐపీఎల్ మ్యాచ్లే ఆడాడు ఈ క్యాష్ రీచ్ లీగ్లో అతను సన్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహించాడు